హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ ఈరోజు కొబ్బరితో ఒక స్వీట్ని అయితే చూసేద్దాము అయితే ఈ స్వీట్ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళు తినే జెల్లీ చాక్లెట్స్ లాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఈ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా ఈ విధంగా నేను ఒక కొబ్బరికాయనైతే తీసుకుంటున్నాను ఈ కొబ్బరికాయలో ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ చెక్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా క్లీన్గా తీసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కలు అనేది వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక గిన్నెను తీసుకుని దానిపైన ఒక మెత్తటి అయితే వేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలన్నింటినీ కూడా బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకుని కొబ్బరి పాలు కొలుచుకుందాము ఈ విధంగా కొబ్బరి పాలు త్రీ కప్స్ అయ్యాయి అన్నమాట త్రీ కప్స్ పాలకి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ బియ్య అయితే తీసుకుని దీనిలోకి పాలను యాడ్ చేసుకుందాము ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని మెత్తగా ఉండలేకుండా అయితే కలిపేసుకోవాలి ఇదే ప్రాసెస్ మైదాతో లేదంటే కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు అయితే కొంచెం హెల్తీగా ఉండడం కోసము నేను బియ్య పిండిని బెల్లాన్ని అయితే యూస్ చేసి చేస్తున్నాను ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లంలో కొబ్బరి పాలను యాడ్ చేసుకుని బెల్లం అనేది బాగా కరిగించుకుని ఫిల్టర్ చేసుకుందాము ఇంకా కొబ్బరి పాలు తగ్గ ఏమి యాడ్ చేయకూడదు ఈ విధంగా బెల్లమంతా కరిగించేసుకుని కొబ్బరి పాలులో కలిపేసుకోవాలి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని పిండిని కూడా కలిపేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాము మనకి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి లైట్గా జున్నీ ఫ్లేవర్లా వస్తుందనమాట మనం ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనకి రిబ్బన్లా అయితే పడుతుంది కదా కొంచెం థిక్గా అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు అయితే ఉంచుకోవాలి ఫస్ట్ కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం బాగా కూలింగ్ అవుతుంది అన్నప్పుడు నార్మల్గా ఫ్రిడ్జర్లో అయితే పెట్టేసుకోవచ్చు అలా అయితే ఇంకా తొందరగా మనం తినేయడానికి రెడీ అయిపోతుందనమాట ఈ విధంగా చలారిన తర్వాత నేను ఫస్ట్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను కొంచెం చాలా కూలింగ్ అవుతుంది అన్నప్పుడు నార్మల్గా ఫ్రీజర్లో అయితే పెట్టి ఒక వన్ అవర్లో అయితే తీసేసాను ఈ విధంగా చాలా సాఫ్ట్గా జల్లీలాగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు అయితే సాఫ్ట్ సాఫ్ట్గా ఉండడం వల్ల జల్లీలా ఉండడం వల్ల చాలా ఇష్టంగా అయితే తినేస్తారు కొబ్బరి బియ్యపిండి బెల్లం ఇవన్నీ కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిది ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్